35వ డివిజన్ ప్రజలందరికీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అట్లాగే మీకు ప్రచారంలో భాగంగా మీకు మీ సమస్యల మీద హామీ ఇచ్చాను మీ రేషన్ కార్డులు గానిండి పెన్షన్లు గానిండి డ్రైనేజ్ సమస్యలు గానిండి ఏవైనా సరే పరిష్కరిస్తాను హామీ ఇచ్చాను ఇప్పుడు మీరు నా మీద నమ్మకం పెట్టుకొని గెలిపించినందుకు మీకు ఏ సమస్య ఉన్నా సరే దాన్ని పరిష్కరించడానికి నేను మీకు తోడ్పడతాను అట్లాగే ఇది కాకుండా మీకు ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా కూడా నేను మీకు ఎల్లవల్ల అందుబాటులో ఉంటాను మీకు నాకు ఈ సేవ చేసే భాగ్యాన్ని కలిగించినందుకు మరి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను 35వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులకి కుటుంబ సభ్యులకి అభిమానులకి సిటీ బస్ బాబు గారి అభిమానులకి సిటీ బస్ బాబు గారి గెలుపు అది సామాన్యమైన గెలుపు కాదు నాటికి నేటికి ఏనాటికి ముమ్మాటికి సాటి లేని మేటినట్టు ఎన్టీఆర్ గారు ఆయన స్థాపించిన పార్టీలో సభ్యుడిగా ఆయన జీవితాశయం కార్పొరేటర్గా గెలవాలని ఈనాడు ఆ కళ నెరవేరింది ఇటువంటి ప్రతికూల వాతావరణంలో కూడా వారు గెలవటం ఈ డివిజన్లో వారి పార్టీలకు అతీతంగా వారు సేవ చేయటమే మాట నిలుపుకునేటువంటి వ్యక్తి వారు మరి నేను జిల్లా వారి ఎంటా ప్రచారంలో 10 రోజులు ఉన్నాను వారు అపార్ట్మెంట్కి వెళ్తే అందరూ కూడా ఘన స్వాగతం పలికారు కుల మతాలకు అతీతంగా మరి ఏవైతే వాగ్దానాలు మరి ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుస్తారు మాట తప్పన మనిషి ఎంపీ గళ్ళాజయదేవ్ గారి సహకారంతో మరి వారికి వచ్చేటువంటి నిధుల ద్వారా రేషన్ కార్డులు కానీ ఇక్కడ స్థానిక సమస్యలు అన్నింటి పైన ఐ హోప్ హీ విల్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ వేర్ ద పీపుల్ ఇన్ దిస్ వాట్ హు ఆర్ ఫేసింగ్ అండ్ హీఈస్ ఏ నైస్ పర్సన్ ప్రజలు కూడా మరి వారిని ఎన్నుకోవటం అనేటువంటిది ఒక గొప్ప నిర్ణయంగా మేమందరం కూడా భావిస్తున్నాం అధినాయకత్వం వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆర్యవైశ్యుల్లో మరి కార్పొరేటర్గా గెలిచినటువంటి ఏకైక వ్యక్తి అటు వారి సంస్థకి వారి సంఘానికి ప్రజలందరికీ కూడా మరి పేద పడుగు బలహీన వర్గాలందరికీ కూడా వారి సేవలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్.